నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఓటర్లు పరిణితితో ఓటేస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుందన్న కేసీఆర్ భవిష్యత్తు బాగుండాలంటే భారాసాకు ఓటు వేయాలని విజ్ఞప్తి కాంగ్రెస్ భాజపాలపై విమర్శలు ఎక్కుపెట్టిన కేసీఆర్ గద్వాల ప్రాంతాన్ని గబ్బు పట్టించారని ధ్వజం తెలంగాణలో సునామీ రాబోతుందన్న రేవంత్ రెడ్డి ప్రజా తీర్పుతో కేసీఆర్ కుటుంబం గల్లంతు అవుతోందని జోస్యం సిపిఐ తో కాంగ్రెస్ పొత్తు ఖరారు కొత్తగూడెం నుంచి పోటీ చేయబోతుందని రేవంత్ వెల్లడి ఢిల్లీలో కాలుష్యం భూతంతో అప్రమత్తమైన ప్రభుత్వం దీపావళి నుంచి సరి బేసి విధానం అమలుకు నిర్ణయం